గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలోని వాగర్ ప్రాంతంలో సలీం బై అలియా సలీం అనే వ్యక్తి ఉంటున్నాడు. సలీంకి తనుండే ప్రాంతానికే చెందిన హుసీనా అలియాస్ హసీనా అనే మహిళతో 8 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఈ 8 ఏళ్లలో వీరికి ఇద్దరు కొడుకులు కూడా. పెద్ద కొడుకు రేహాన్ కు 4 ఏళ్లు కాగా చిన్న కొడుకు ఆర్యన్ కు 2 సంవత్సరాలు. పెళ్లైన 6 సంవత్సరాలు సలీం హసీనా సంతోషంగానే కాపురం చేసినా గత 2 ఏళ్ల నుండి వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఎప్పుడు చూసినా పెళ్లి ఎలకల్లా చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ తన్నుకునేవారు. వీరి గొడవలు చూసిన కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు కూడా చేసి ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినా భార్యాభర్తల్లో ఏమాత్రం మార్పు రాకపోగా ఇద్దరు మరింతగా రెచ్చిపోయి నువ్వంటే నాకు అసహ్యం అంటూ ఒకరికొకరు చెప్పుకొని ఒక ఇంట్లో వేరువేరుగా ఉండటం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్లు గడిచేసరికి గొడవలు మరింత పెరగటంతో ఇక మనిద్దరం ఒకే ఇంట్లో ఉండటం జరగని పని అనుకున్న ఇద్దరు మళ్ళీ నీ ముఖం చూడనంటూ భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. భర్త నుండి విడిపోయిన హసీనా తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే తల్లితో కలిసింటుంది. భార్య నుండి విడిపోయాక సలీం ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇదిలా ఉండగా భర్త నుండి విడిపోయిన హసీనాకు జాకిర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతని పరిచయంతో హసీనా తనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని మర్చిపోయి ప్రియుడితో ఎంజాయ్ చేయాలనుకుంది. దాంతో ఆమె తన పెద్ద కొడుకుని ప్లే స్కూల్లో జాయిన్ చేసి తన చిన్న కొడుక్కి 2 సంవత్సరాలే కావటంతో బాబుని అతని అమ్మమ్మ అంటే హసీనా తల్లి ఆమె దగ్గర 2 ఏళ్ల కొడుకుని వదిలేసి రోజూ పనుందంటూ బయటకు వెళ్ళి నచ్చినంతసేపు ప్రియుడితో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేది. అయితే కొద్ది రోజులుగా కూతురు ఏదో ఒక వంక చెప్పి బయటకు వెళ్లటాన్ని గమనించిన తల్లి ఓ రోజు హసీనాని పట్టుకొని నిలదీసి ఆమె దారి తప్పిందని తెలుసుకొని నువ్వు మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తే బాగోదని కూతుర్ని హెచ్చరించింది. హసీనా అక్రమ్ స్టోరీ కాస్త హసీనా మాజీ భర్త సలీం కి కూడా తెలిసింది. దాంతో అతను భార్య ఇంటికి వెళ్ళి నీకు సిగ్గు లేదా, పిల్లల్ని గాలికి వదిలేసి నీ సుఖాల కోసం ప్రియుడిని సెట్ చేసుకొని తిరుగుతావా అంటూ భార్యతో గొడవపడి పిల్లలిద్దరూ నువ్వు లేకుండా నిన్ను విడిచి ఉండలేరు, అందుకే కదా పిల్లల్ని నీకే ఇచ్చేశాను, కానీ నువ్వు మాత్రం దాన్ని అర్థం చేసుకోకుండా నీ సుఖాలు నువ్వు చూసుకుంటూ పిల్లలకి అన్యాయం చేస్తున్నావంటూ ఆమెను బాగా తిట్టాడు. అలా సలీం 1-2 సార్లు కాదు, చాలా సార్లు హసీనా ఇంటికి వెళ్ళి ఆమె ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. అయితే హసీనా మాత్రం నువ్వేంటి నాకు చెప్పేది, నా సుఖాలు నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను చేసుకుంటానంటూ ఇటు మాజీ భర్త అటు తల్లి ప్రవర్తన మార్చుకోమని తనకు ఎంత చెప్పినా వినకుండా ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించి అక్కడితో ఆగకుండా ఇక్కడే ఉంటే తన సుఖాలకు అందరూ అడ్డుపడుతూనే ఉంటారనుకుని ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పి మరిద్దరం ఫుల్గా ఎంజాయ్ చెయ్యాలంటే మనం ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెంటనే నన్ను ఎక్కడికైనా లేపుకుపో, వేరే చోట మన ఇద్దరం భార్యాభర్తల్లా కలిసిండి ఎంజాయ్ చేద్దామంది. దానికి ప్రియుడు కూడా సరే అనటంతో హసీనా తన సుఖాలకు అడ్డుగా ఉన్న తన ఇద్దరు కొడుకుల్ని వదిలించుకోవాలంది. దానికోసం ఏం చెయ్యాలా అనుకుంటూ ఉండగా ఆమె బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి తన పెద్ద కొడుకు రేహాన్ను తీసుకొని వీడిని చూసుకో, నేను ఇప్పుడే వస్తా అంటూ చిన్న కొడుకు ఆర్యన్ని తీసుకొని అక్కడి నుండి ప్రియుడితో జెండా ఎత్తేసింది. అలా వెళ్ళిపోయిన హసీనా ప్రియుడితో కలిసి వాద్వాన్లోని ఓ అద్దె ఇంటిని తీసుకొని తన చిన్న కొడుకుతో కలిసి అక్కడ కాపురం పెట్టింది. కొంతకాలానికి హసీనా తన చిన్న కొడుకును తీసుకొని ప్రియుడితో కలిసి లేచిపోయిందని హసీనా తల్లికి ఆమె మాజీ భర్త సలీంకి తెలిసింది. అయితే ఆమెకు ఎన్నిసార్లు తిరిగి వచ్చేయమని చెప్పినా ఆమె రాకపోగా ప్రియుడినే భర్తలా ఫీల్ అయిపోయి అతనితోనే ఉంది. దాంతో విసిగిపోయిన వారు చీ ఇక హసీనా మారదనుకొని వదిలేశారు. అలా హసీనా తన చిన్న కొడుకు ఆర్యన్తో తన ప్రియుడితో కలిసింటుంది. అయితే ఆర్యన్కి కేవలం 2 సంవత్సరాలే కావటంతో అతను ఎప్పుడు చూసినా తల్లి హసీనాని అంటిపెట్టుకుని ఉండేవాడు. తల్లిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు, నిద్రలో కూడా తల్లి పక్కనే పడుకునేవాడు. దాంతో హసీనాకు చిర్రెత్తుకొచ్చింది. చీ, వీడొకడు నా ప్రాణానికి, వీడు నా పాలిట ఎముడిలా తయారయ్యి నన్ను విసిగిస్తున్నాడు. ఏ సుఖాల కోసమైతే తనొచ్చిందో తన చిన్న కొడుకు వల్ల ఆ సుఖం తనకు దూరమైపోతుందని హసీనా ఫీల్ అయిపోయింది. ఆర్యన్ ఎప్పుడు చూసినా తల్లితోనే ఉండటంతో హసీనాకు ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి కుదిరేది కాదు. దాంతో హసీనా తన 2 ఏళ్ల కొడుకుపై కక్ష పెంచుకుంది. తన కొడుకు వల్లే తనకు తన సుఖం దూరమైపోయిందని రగిలిపోయి కన్న తల్లినన్న విషయం కూడా మర్చిపోయి కొడుకుపైనే విషం కక్కి అతన్ని చంపేయాలనుకుంది. అదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. అతను కూడా నేను కూడా అదే అనుకుంటున్నా అంటూ ప్రియురాలి మాటకు వంతపాడాడు.
ఆ క్రమంలోనే 2023 మార్చి 8న అమ్మ అంటూ వచ్చిన ఆర్యని పట్టుకొని హసీనా ఆర్యని తట్టుకోలేని విధంగా గట్టిగా దెబ్బలు కొట్టింది. ఇటు ప్రియుడు కూడా నేనేం తక్కువ కాదంటూ 2 ఏళ్ల ఆర్యని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆర్యంది 2 ఏళ్ల వయసే కావటంతో కర్కశంగా వాళ్ళు కొడుతున్న దెబ్బలని తట్టుకోలేక కింద పడిపోయాడు. అయినా వాళ్ళు వదలకుండా ఆర్యన్ని కొడుతూనే ఉన్నారు. అలా కొట్టి కొట్టి అతనికి ఊపిరాడకుండా చేసి ఇద్దరు కలిసి చంపేశారు. అలా ఇద్దరు కలిసి ఆర్యన్ని చంపేశాక నేరం నుండి తప్పించుకోవాలనుకున్నారు. అందుకోసం ఓ నాటకానికి తెర తీశారు. ఆర్యన్కి అనుకోకుండా జబ్బు చేసిందని ఎంతగా ట్రీట్మెంట్ చేయించినా ఫలితం లేక అతను అనారోగ్య కారణంగా చనిపోయాడంటూ ఓ కథ సృష్టించాడు. అదే విషయాన్ని మార్చి 8న హసీనా తన తల్లి తన మాజీ భర్తకు ఏడుస్తూ చెప్పి వీర లెవెల్లో నటించింది. మొదట సలీం తన మాజీ భార్య చెప్పిందంతా నిజమే అనుకొని బోరున ఏడుస్తూ కొడుకు శవాన్ని చూడటానికి వెళ్ళి అంత్యక్రియలు చేసే వరకు అక్కడే ఉన్నాడు. అయితే ఆ క్రమంలోనే సలీం ఆర్యన్ శవాన్ని ఎత్తుకొని చూడగా అతని వంటిపై విపరీతంగా కొట్టిన గాయాలు ఉన్నాయి. వీపు పొత్తి కడుపుపై గాయాలు ఉండటం చూసి సలీంకు అనుమానం వచ్చి అంత్యక్రియల కార్యక్రమాన్ని ఆపి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు మరణంపై తనకు తన భార్య ఆమె ప్రియుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 ఏళ్ల ఆర్యన్ వంటి నిండా గాయాలు ఉండటంతో వారికి కూడా అనుమానం వచ్చి ఆర్యన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపి హసీనాను ఆమె ప్రియుడిని పట్టుకొని తమదైన శైలిలో విచారించగా ఇద్దరు తామే ఆర్యన్ని చంపేశామని ఆర్యన్ తమ సుఖాలకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే అతన్ని కొట్టి కొట్టి చంపేశామన్నారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హసీనాను పట్టుకొని నువ్వసలు కన్న తల్లివేనా? ఏ తల్లైనా ఇలా చేస్తుందా? తల్లి అన్న మాటకే కళంకం తెచ్చేవంటూ ఆమెను బాగా తిట్టారు. హసీనా ఆ మాటలకు బోరున ఏడుస్తూ చీ నేనసలు తల్లినే కాదంటూ ప్రియుడు మోజులో పడి కళ్ళు మూసుకుపోయి కన్న కొడుకునే చంపుకున్న పాపిష్టిదాన్ని నేను, నా కొడుకు మరణం తర్వాత కానీ నా కళ్లకు కమ్మిన కామపు పొరలు పోలేదంటూ తనలాంటి పాపిష్టి తల్లి ఎక్కడా ఉండదంటూ తనలాంటి వాళ్ళకి శిక్ష పడాలని తనని శిక్షించమంటూ పోలీసులను కోరింది. హసీనా నిజంగానే పశ్చాత్తాప పడిందంటారా లేక శిక్షను తగ్గించుకునే ప్రయత్నంలో ఆమె తను పశ్చాత్తాప పడినట్లుగా నటిస్తుందా అన్న విషయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.